చలిమంచు కురిసింది, తలుపు తీయవా ప్రభు అంటూ జాలువారే ఆ తీయని గానం ఘనీభవించేలా గురువారం మంచు కమ్మేసింది. పూజలు అందుకునే ప్రభువు, ప్రార్థించాలనుకునే భక్తులు ఆ మంచు తెరలు తీసి తలుపులు మూసుకునేంత దట్టంగా ఈ మంచు ఆవరించింది. పక్క మనిషిని గుర్తుపట్టేలా కనిపించినంతగా మంచు దుప్పటితో మూసిగేసింది. ముసుగు తన్నిన దుప్పటిని తప్పించుకునేందుకు సూర్యుడికి చాలాసేపే పట్టింది. ఉదయం 8 గంటల వరకు మంచు కంబలి రవిబింబాన్ని గట్టిగానే పట్టించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పాడేరు వంటి ఏజెన్సీ ప్రాంతంలో మాదిరిగా ఈ మంచు కురుస్తూనే ఉంది. తెల్లారింది మొదలు జీవనం సాగించడానికి ప్రయాసలు పడే వారంతా ఈ మంచు పొరలను తప్పించుకొని వెళ్లడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. 4 లైన్ల జాతీయ రహదారిపై 3 ఎంకల వేగంతో రయ్యన దూసుకుపోయే వాహనాలు ఈ పొగమంచు వల్ల 10 కిలోమీటర్ల వేగానికి పరిమితం కావాల్సి వచ్చింది. తెల్లారినప్పటికీ లైట్ల వెలుతురులోనే నెమ్మదిగా వాహనాలు కదిలాయి. మరికొన్ని వాహనాలను ఈ మంచుకి ప్రమాదాల భయంతో రోడ్డు పక్కన నిలిపివేశారు. ప్రకృతి అందాలు ఈ మంచుకి అద్భుతంగా కనిపించాయి. ఆ దృశ్యాలను చిత్రీకరించడానికి సెల్ఫోన్లకు యువకులు పని చెప్పారు.